ఇక ఈరోజు ఎపిసోడ్లో అయితే రుద్రాని అయితే చాలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే కావ్యాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి రాజ్ చేత అని చెప్పేసి అయితే, ఏంటి రాజు ఇంకా చూస్తున్నావు, ఇలాంటిది మన ఇంట్లో ఉండడం చాలా తప్పు, దీన్ని బయటకు పంపించేస్తాయి, మీ అమ్మ చావు బ్రతుకుల మధ్య బతకడానికి కారణం ఇదే అని చెప్పేసి అయితే అంటుంది. ఇంద్రాదేవి అయితే ఎందుకమ్మా నువ్వు అలా చేస్తున్నావు, రాజుకి సారీ చెప్పు అని చెప్పేసి అనేసరికి ఇంకా కావ్య అయితే ఎందుకమ్మమ్మా నేను సారీ చెప్పాలి, నేను చెప్పను, నేనేమైనా తప్పు చేశానా, నేనేం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అయితే అంటుంది. ఈ రుద్రాని రాహుల్ ఇంట్లో ఉండి ఎన్ని తప్పులు చేసినా కూడా ఎవరు ఏం మాట్లాడరు, నేను తప్పు చేయకున్నా కూడా నన్ను సారీ చెప్పమంటున్నారు, నేను ఎందుకు సారీ చెప్పాలి అని చెప్పేసి అనగానే రుద్రాని చూసారా ఎలా మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండొచ్చా అని చెప్పేసి అనేసరికి ధాన్యలక్ష్మి కూడా అవును ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మన పరువు పోతుందంటే ఆ పరువు పోకూడదని నేను అత్తయ్య గారితో చెప్పి మరీ వెళ్ళాను అని చెప్పేసి అయితే కావ్య అంటుంది. రుద్రాని అయితే ఏయ్ అని చెప్పేసి అనగానే ఏయ్ మాట్లాడకు నువ్వు ఎక్కువ పోనీ అని ఊరుకుంటుంటే ఏంటి ఇంతలా మాట్లాడుతున్నావు, నువ్వు పోనీ అని ఊరుకుంటుంటే చాలా చేస్తున్నావు, ఇంకా చాలా ఆప అని చెప్పేసి అయితే అంటుంది. నా వైపు మాట్లాడడానికి ఒక్కరు కూడా లేదు, ఇంతమంది ఉన్నా కూడా ఒక్కరు కూడా నేను చేసింది తప్పు కాదని చెప్పట్లేదు, ఎందుకు ఇలా ఉన్నారు, నా భర్తనేమో నన్ను ముసుగేసుకొని పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేసి చేసుకున్నావు, పెద్దవాళ్ళ బలవంతం మీద నాతో బలవంతంగా కాపురం చేశానని అంటున్నాడు అనేసరికి అవును వీళ్ళందరి వల్లే నేను నీతో బలవంతంగా కాపురం చేశాను, ఇష్టం లేని పెళ్లి చేసుకొని బలవంతంగా కాపురం చేయడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా అని చెప్పేసి అయితే రాజు అంటాడు. అలా రాజు అనగానే నేనేదో నా భర్తకు నా మీద ప్రేమ వచ్చింది, నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, నా కాపురం చక్కబడిందని నేను అనుకుంటున్నాను, కానీ మీరు నాపై ఇంత ద్వేషంగా ఇంత బలవంతంగా నాతో కాపురం చేస్తున్నారా, నాకే ఇలాగో ఉంది ఇలా వినడానికి అని చెప్పేసి అయితే కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా రాజు అయితే చెప్పాను కదా మా అమ్మకైతే ఏమన్నా కానీ అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అంటే నేను మీ ఇంటి కోసమే వెళ్ళాను, అది కూడా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను, అది కూడా మీ అమ్మకు చెప్పి వెళ్ళాను, అయినా కూడా నాదే తప్పు అంటున్నారు, నేనెందుకు సారీ చెప్పాలి, నేను సారీ చెప్పాను అని అయితే ఇంకా కావ్య అంటుంది. కొంచెం కూడా ప్రేమ లేనప్పుడు అసలు ప్రేమే లేదని చెప్పిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నా పిచ్చి, కానీ మహాప్రభు ఇన్ని రోజులు నన్ను పెట్టుకొని ఒకడ ఊబ పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు అని చెప్పేసి అయితే రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటే స్వప్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే ఇంకా రాజుకి అయితే దండం పెడుతుంది. చాలు చాలు ఇంతే చాలు, ఇంకా నేను మీరు నన్ను నిజంగానే ప్రేమించారనుకున్నాను కానీ ఇలా నన్ను మోసం చేస్తూ ప్రేమిస్తున్నారని నాకు తెలియదు, మీకు దండం అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రాజుకి అయితే చెప్పేస్తుంది, నాకు స్థానం లేని ఈ ఇంట్లో నేను ఉండను, నాకు అవసరం లేదు, నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి అయితే రాజుకు చెప్తుంది. అలా చెప్పేసి అయితే ఇంకా కావ్య బయలుదేరిపోతూ ఉంటుంది. రాజు ఒకడు రూమ్లో ఉంచొని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య అయితే అసలు వెళ్ళాలని లేకుండా కూడా తప్పనిసరిగా అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. రాజు కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు.